రవితేజ గారు. యా మన అర్థం ఆయన. ఓకే, ఏది మనసులో ఉండదు ఏదైనా బోలా బాలా, వెరీ ప్రాక్టికల్. ఓకే, అనవసరమైన ప్యాంపరింగ్స్ సార్ సార్ ఓకే నచ్చిందా, నచ్చినట్టు కూర్చో, అది వెళ్ళిపో, డోంట్ వేస్ట్ టైం అని చాలా ప్రాక్టికల్గా ఉంటారు. అండ్ నేను చూసిన యాక్టర్స్లో ఎవరి గురించి నేను తప్పు మాట్లాడటం కాదు, కానీ కొంతమంది క్యారెక్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో మనం ఎలా ఉన్నాము ఆ క్యారెక్టర్స్ ఇలాగే ఉండాలి, ఉండదు, మారాలి. వీ షుడ్ పర్ఫామ్ దట్ క్యారెక్టర్. కానీ ఆ క్యారెక్టర్లో కూడా ఆయన టీంజు ఆ క్యారెక్టర్ని ఈజీగా మెస్మరైజ్ చేసేస్తాడు. ఇదివేళ మాట్లాడతారు స్క్రీన్లో కూడా, అలాగే ఉండడం అనేది, ఆ ట్రాన్స్ఓవర్ లేకుండా ఉండడం అనేది చాలా కష్టం. అది ఆయన ఒక్కరికి చెల్లిందని నేను అనుకుంటాను. డైలాగ్స్ ఇప్పుడు 200% విక్రమార్కుడు సినిమాల్లో నువ్వు అత్తిలి సత్తివి కాదు, నువ్వు అది అంటే టెస్ట్ చేయడం కోసం అనుష్క ఎలాగ జస్ట్ నడుమల పోసి ఇలా తీసుకొచ్చి మూసాయి అని వెళ్ళిపోతాడు ఆయన. అక్కడ ఏసీపీ క్యారెక్టర్లో మూసే అనొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆయన టింజులో దాన్ని అలాగే పర్ఫామ్ చేసుకుని వెళ్ళిపోతారు. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ రవితేజ గారు. ఓకే, అది చాలా ఆర్టిస్ట్కి చాలా మంచి క్వాలిటీ అండి. మేము మెగాస్టార్ చిరంజీవి గారు చూసేవాళ్ళం అప్పుడు, ఇది ఆ యాక్టివ్నెస్, ఆ కామెడీ అనేది క్యారెక్టర్తో తీసుకెళ్ళడం, ఓ స్కిట్లు చేసేసి ఓ కామెడీ డైలాగులు చెప్పేసుకుని నవ్వడం కాదు, ఆ క్యారెక్టర్స్తో ఆ యాటిట్యూడ్ని ఆ కామెడీని తీసుకెళ్తే అది మర్జ్ అయ్యి ఎప్పటికీ ఎన్ని కొన్ని సంవత్సరాలు ఉండిపోతుంది అది. ఓకే, అది ఆ క్వాలిటీ రవితేజ గారు. ఒకటి ఏదైనా మీ ఇద్దరు కాంబినేషన్లో ఒక ఫన్నీ డైలాగ్,